బీఆర్ఎస్ కు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు ఆ పార్టీ ఎంపీలు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మొన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, అయితే నిన్న బీజేపీలో చేరారు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్. అయితే తాజాగా అధికార పార్టీల వైపు చూస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. బీఆర్ఎస్ పార్టీకి షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు ఆ పార్టీ ఎంపీలు. హృదయంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి, బీఆర్ఎస్ కు షాక్లు ఇస్తున్నారు ఆ పార్టీ ఎంపీలు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరారు ఒక ఎంపీ, మరో ఎంపీ బీజేపీల పార్టీలో చేరారు. ఇక తాజాగా ఎన్ని జంపింగ్స్ ఉండే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు. మొదటి ఒకసారి ఎన్నికలు సబ్మిట్ చేసుకున్న తరుణంలో అధికారం కోల్పోయినటువంటి రాష్ట్రంలో అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎంపీలు క్రమంగా పార్టీకి దూరం అవుతున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది వలసలు భారీ ఎత్తున ఉండే అవకాశం ఉంటుంది. అయితే పార్టీ నేతలు కొంతమంది బీజేపీలోను మరికొంతమంది కాంగ్రెస్ లోను చేరుతున్నారు. కరెక్ట్గా నెల రోజుల క్రితం ఇటు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత గాని ఇటు అధికార రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరగా నిన్న మాత్రం జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ మాత్రం బీజేపీలో చేరాడు. ఆయనకి బీబీ పాటిల్ బీజేపీ నుంచి టికెట్ కన్ఫర్మేషన్ లేకపోయినప్పుడు కూడా ఆయన అక్కడ పార్టీలు చేరడానికి కొంతవరకు ప్రాధాన్యత ఉంది అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ జహీరాబాద్ టికెట్ ఇప్పటికే సినీ నిర్మాత ఒకరికి ఇచ్చే అవకాశం ఉందనేది అంటే ప్రధానంగా వినిపిస్తున్నమాట. సో దాని ప్రకారం చూసుకుంటే ఆయన టికెట్ లేకపోయినప్పుడు కానీ జహీరాబాద్కు దగ్గరలో ఉన్నటువంటి బీదర్ కావచ్చు, కర్ణాటకలోని, అదేవిధంగా మహారాష్ట్ర నుంచి నాందేడ్ నుంచి కానీ టికెట్ వచ్చి ఇచ్చే అవకాశం ఉంటుంది. దానికి కూడా బీబీ పార్టీలు కొంతవరకు ఓకే చెప్పినట్టు తెలిసింది. ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీలు ఇప్పటికే ఇద్దరు వెళ్ళిపోవడం, మరికొంతమంది నేతలు కూడా వెళ్ళే అవకాశం ఉండడంతో ఎవరెవరు వెళ్తారనేది కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా దాదాపుగా కనుమరుగైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఎంపీలు అంటే ముఖ్యంగా ఖమ్మం సంబంధించి ఎంపీగా ఉన్నటువంటి నామానాగేశ్వరరావు కూడా బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఆయన కూడా దాదాపుగా బీజేపీ చేరే పరిస్థితి ఉంటుంది. అయితే ఇటు ఎమ్మెల్యేలు కానీ ఇక లోకల్ గా ఉండేటువంటి లీడర్లు మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీలు చేరుతూ ఉంటే ఎంపీ స్థాయిల నేతలు మాత్రం ఎంపీకి పోటీ చేయాలనుకున్న వాళ్ళు లేదా పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఇటు బీజేపీలోకి చేరాలనుకునే ఆలోచనలు అయితే ఖచ్చితంగా ఉన్నట్టు తెలుస్తుంది మాకు. అయితే బ్రహ్మాజీ, బీఆర్ఎస్ అయితే పార్లమెంట్ ఎలక్షన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నేపథ్యంలో, ఎలక్షన్స్ తొందరలో రాబోతున్న నేపథ్యంలో నేతలు పార్టీ మారడాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? అలాగే ఈ విధంగా పార్టీ పిరాయింపులకు పాల్పడుతున్న నేతలకు సంబంధించి బీఆర్ఎస్ ముఖ్య నేతల రియాక్షన్ ఏంటి? ఈ పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంచిందే, ఎందుకంటే తమ అధికారంలో ఉన్నప్పుడు ఇదే విధంగా బీజేపీ కానీ అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలను కూడా ఆ పార్టీ చేర్చుకుంది. అధికారం కోల్పోయినప్పుడు ఈ పరిస్థితి వస్తుందని బీఆర్ఎస్ కూడా భావిస్తుంది. కానీ కొంతమంది ఆబీ ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా కొంతమంది కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఎటువంటి క్లూ కూడా బయటికి రాకుండా, అంటే ఎటువంటి సమాచారం కూడా బయటికి రాకుండా లీక్ కాకుండా జాగ్రత్త పడుతూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీలు ఇటు బీజేపీ కాంగ్రెస్ లో చేరడం, మరి కొంతమంది కీలకమైన నేతలు కూడా ఇటు బీజేపీ కాంగ్రెస్ చేస్తూ ఉండటం పట్ల బీఆర్ఎస్ మాత్రం కొంత ఆందోళన వ్యక్తం చేస్తుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కనీసం గౌరవప్రదమైన సీట్లు సంపాదించాలనుకున్నప్పటికీ కూడా ఆ పరిస్థితి కల్పించడం లేదా అనే ఆ పునరాలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పొచ్చు మాట. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.